అనగనగా ఇరగవరమనే గ్రామంలో ఏకాంబరం చామంతి అనే దంపతులుండేవారు. వారిద్దరూ పరమ పిసినార్లు. ఎంగిలి చేత్తో కాకుల్ను కూడా తొలేవారు కాదు. తమ కడుపులు మార్చుకుని మరీ డబ్బు కూడుబెట్టేవారు. ఒకసారి అట్లు తద్ది పండగ వచ్చింది. ఆ రోజు ఊర్లో అందరూ అట్లు చేసుకోవడం చూసి ఏకాంబరం, చామంతే, ఈరోజు నువ్వు కూడా అట్లు చేయవే, తిని చాలా ఏళ్ళైంది. అలాగే చేస్తాను లేవయ్యా, పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. నువ్వు కాసిన్ని మినుములు తీసుకురా చాలు. బజారుకెళ్లి గిద్దెడు మినుములు కొని తీసుకొచ్చాడు ఏకాంబరం. ఆ మినుములకు మరో గిద్దెడు బియ్యం చేర్చి పిండి రుబ్బింది చామంతి. రుబ్బితే ఎంతో పిండి కాలేదు. ఆ పిండితో పెద్ద అట్లు వేస్తే రెండవుతాయి, అలాగని నాలుగట్లు వేస్తే మరీ చిన్నవవుతాయి. అందువల్ల ఓ మాదిరి అట్లు మూడు వేసింది చామంతి. ఎప్పుడెప్పుడు అట్లు తిందావా అనే ఆత్రంలో వంటింట్లో కూర్చున్నాడు ఏకాంబరం. చామంతి మూడు అట్లు తీసుకొచ్చి ఏకాంబరం ముందు పెట్టింది. ఒసే చామంతే, అటు ఇటు కాకుండా మూడట్లేసావు, వీటిని మనం ఎలా పంచుకుందాం? ఇందులో పంచుకోవడానికి ఏముంది, నాకు రెండు నీకొకటి. అలా ఎలా కుదురుతుందే, నేను నీ ముగ్గుని కనుక నాకు రెండు నీకొకటి. దేనికైనా ఒక న్యాయం ఉండాలి. పిండంతా చేతులు అరిగేట్టు రుబ్బింది నేను, పొయ్యి రాజేసి పెనం కాల్చి అట్లు పోసింది నేను, కాబట్టి నాకు రెండు నీకొకటి. నేను డబ్బు పోసి గిద్దెడు మినుములు కొనకపోతే నువ్వేం చేసేదానివి, అందుకే నాకు రెండు నీకొకటి. ఇలా ఎంతసేపు వాదులాడుకున్నా మినపట్ల పంపకం కొలిక్కి రాలేదు. కొంతసేపు అయిన తర్వాత చామంతి, ఏమయ్యో, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కదలకుండా పడుకుందాం. ఎవరు ముందుగా కదులుతారో వారు ఓడిపోయినట్టే. గెలిచిన వారు రెండట్లు, ఓడిపోయిన వారు ఒక అట్టు తీసుకుందాం. సరేనని చెప్పి భార్యాభర్తలిద్దరూ కదలకుండా పడుకున్నారు. ఊపిరి తీసినప్పుడొచ్చే చప్పుడు కూడా వినిపించకుండా బిగపట్టారు. అలాగే కళ్ళు తెరుచుకుని కనుపాపలు కదపకుండా పైకి చూస్తూ పడుకున్నారు. ఈలోగా పొరుగింటావిడ పిండి చల్లెడు కోసం వచ్చి చామంతిని పిలిచింది. జవాబు రాకపోయేసరికి గది లోపలికెళ్లి చూసింది. మొగుడు పెళ్ళాలిద్దరూ కదలకుండా మెదలకుండా నిలువు గుడ్లేసుకుని శూన్యంలోకి చూస్తూ పడున్నారు. అప్పుడావిడ వాళ్ళిద్దరూ చచ్చారనుకుని పరిగెత్తుకెళ్లి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొచ్చింది. అంతా వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరూ కదలకపోవడంతో చచ్చిపోయారని నిర్ధారించుకుని శ్మశానానికి మోసుకుపోయారు. అప్పటికీ దంపతులిద్దరిలోనూ చలనం లేదు, కనీసం కనుగుడ్లు కూడా తిప్పలేదు. శ్మశానంలో దంపతులిద్దరిని కట్టెలపై పడుకోబెట్టి చితికి నిప్పంటించారు. ఇంత జరిగినప్పటికీ ఇద్దరిలో ఏ ఒక్కరూ కదల్లేదు. కాసేపటికి మంటలు పెరగసాగాయి. ఆ సెగకు చామంతి చివాళ్ళ లేచి కూర్చుంది. నువ్వే ముందు లేచావు, నువ్వు ఓడిపోయావు, కాబట్టి నాకు రెండు నీకొకటి అని అరిచాడు ఏకాంబరం. మొగుడు పిల్లలు చితి మీద నుండి లేచొచ్చి మాట్లాడుకోవడం చూసి అక్కడి జనాలు దడుచుకున్నారు. అప్పటికే పొద్దుగూకింది. వాళ్ళిద్దరూ పిశాచాలుగా మారిపోయారని, తమను తినడానికే వంతులు వేసుకుంటున్నారనుకుని అక్కడున్న జనం పారిపోయారు. ఆ తర్వాత చామంతి ఏకాంబరం తమ ఇంటికి బయలుదేరారు. ఊరి చివరినున్న చెరువు దగ్గరకు వచ్చేసరికి ఆవుల మందం తోలుకెళ్తున్న గోపయ్య వారిని చూసి పిశాచాలుగా భావించి ఆవులక్కడే వదిలేసి పరుగులు తీశాడు. ఎందుకు అందరూ తమను చూసి పారిపోతున్నారో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. ఊర్లో అందరికీ ఏకాంబరం చామంతులు పిశాచాలుగా మారిపోయారని పుకార్లేవదీశాడు గోపయ్య. ఆ విషయం విన్నప్పటి నుండి ఊళ్ళో జనమంతా పిశాచాల జంట తమ మీద ఎప్పుడు దాడి చేస్తుందోనని తెగ హడిలిపోసాగారు. బయటికి వెళ్ళడానికి కూడా జంకసాగారు. ఆ ఊరి కరణం ఈ పరిస్థితుల నుండి జనాల్ని బయటపడేయడానికి ఒక యుక్తి పన్నాడు. జంట పిశాచాలను పట్టి బంధించమని దాన్లో అనుభవం ఉన్న ఒక సాయిబుకి పురమాయించాడు. తన గుర్రమెక్కి చెరువు దగ్గరికెళ్లాడు. అక్కడ చెరువు గట్టు మీద ఉన్న ఒక చెట్టుకు పెద్ద మేకు కొట్టి ఉండడంతో దానికి తన గుర్రాన్ని కట్టేశాడు. తర్వాత పిశాచాల కోసం చెరువు చుట్టూ వెతకసాగాడు. ఈలోగా ఒక చాకలి బాన వెనక నక్కి కూర్చున్న చామంతి ఏకాంబరాలు ఎవరొచ్చారో చూద్దామని ఒక్క ఉదుటం లేచారు. ఒక్కసారిగా మొగుడు పెళ్ళాలను చూసేసరికి సాయిబు గుండె గుబేలుమంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన గుర్రం మీద ఎగిరి కూర్చున్నాడు. దాంతో గుర్రం కూడా బెదిరి మేకుని పెళ్లగించుకుని ఒక్క దూకు దూకింది. ఆ దూకుడికి తాడు కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపు మీద కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు సాయిబు జంట పిశాచాలు తనను కొడుతున్నాయనుకుని, అరే పిశాచాల్, నన్ను వదిలిపెట్టండి, మళ్ళా మీ జోలికి ఎప్పుడు రాను. గుర్రం మీదున్న సాయిబు అవస్థలు పడుతూ అరుస్తున్న తీరు చూసి ఊర్లో జనమంతా నవ్వుకోసాగారు. ఆ తర్వాత మొగుడు పెళ్ళాలిద్దరూ అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నారు.
తీరా ఇంటికొచ్చే చూస్తే ఇంట్లో ఏ వస్తువు లేదు. ఉన్నవన్నీ ఊళ్ళో వాళ్లు తలా ఒకటి తీసుకుపోయారు. అది చూసి మొగుడు పెళ్ళాలిద్దరూ లబోదిబోమని గుండెలు బాదుకున్నారు. ఆ ఊర్లో వాళ్లంతా తమను పిశాచాలనుకుంటున్నారనే విషయం వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఇకక్కడ ఉండడం శ్రేయస్కరం కాదనుకుని వేరే ఊరు బయలుదేరి వెళ్ళిపోయారు. తమ పిసినారితనం వల్లే ఈ దుస్థితి దాపరించిందని బాధపడ్డారు. ఇదంతా మినపట్ల వల్లనే వచ్చిందని అప్పట్నుండి మళ్లీ ఎప్పుడూ మినపట్ల జోలికి వారు పోలేదు. Hi kids, hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye.